రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం రాతలు మార్చేందుకు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు రాబోయే లోక్సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నందమూరి తారక రామారావు గారి కుమార్తె అయిన పురంధేశ్వరి గారు గత 20 ఏళ్లుగా తెలుగు రాజకీయ యవనికపై కీలక పాత్ర పోషిస్తున్నారు. విస్తృత రాజకీయ పరిపాలన అనుభవంతో పురంధేశ్వరి గారు ఎనలేని ప్రజాసేవ చేశారు. 2023 నుండి బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అలాగే గత 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం రాజమండ్రి పార్లమెంటు పరిధిలో విస్తృతంగా అభివృద్ధి పనులు చేపట్టింది. తూర్పు గోదావరి జిల్లాలో 438,040 మంది అన్నదాతలకు పిఎం కిసాన్ ద్వారా మోదీ ప్రభుత్వం ఆర్థిక ఆసరా అందించింది. పిఎం ఆవాస్ యోజన పథకం కింద 186,095 పక్కా ఇళ్లను మంజూరు చేసింది. రాజమండ్రిలో పాస్పోర్టు కేంద్రం ఏర్పాటు చేసింది. 4,483 కోట్లతో దువ్వాడ రాజమండ్రి మధ్య 3 రైల్వే లైన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజమండ్రి విమానాశ్రయాన్ని అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసింది. రాబోయే ఎన్నికలలో దేశంలో మరియు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని కొనసాగించడానికి ప్రజలారా మీరంతా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ కమలం గుర్తుపై ఓటేయండి. మన పురంధేశ్వరి గారిని అఖండ మెజారిటీతో గెలిపించండి.